నమస్తే ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ఖమ్మం గాంధీ చౌక్లోని వరప్రదాత షిరిడీ సాయి మందిరంలో 10వ వార్షికోత్సవాన్ని వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలను పునస్కరించుకొని మహా అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు మందిరం అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మందిరం ఆధ్వర్యంలో చేపడుతున్న భక్తి సేవ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమాలకు మందిరం కార్యదర్శి అర్వపల్లి నిరంజన్, కోశాధికారి జగన్, ప్రతినిధులు నాగేశ్వరరావు, కుసుమ శ్రీనివాస్, వెంకట్రామ జ్యువెలరీస్ వెంకట రామారావు, మహిళా భక్త మండలి ప్రతినిధులు జానకిదేవి తదితరులు పర్యవేక్షించారు. ఖమ్మం పట్టణ సాయి భక్త మహాశైలకు గాంధీ చౌక్ వరప్రదాత షిరిడీ సాయి మందిర్ ఈరోజు 10వ వార్షికోత్సవం సందర్భంగా అభిషేకాలు, పూజలు, కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారు మరియు సినీ ప్రముఖులు సినీ నటుడు శ్రీకాంత్ గారిని పిలవడం జరిగింది. వారిద్దరు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ తిలగించి ఆఖరికి వారిద్దరి చేతుల మీద పేదవాళ్ళకి బట్టలు, గ్రైండర్స్, కుట్టు మిషన్లు పంపకం జరిగింది. అలాగే ఈరోజు ఒక సుమారు 2000 మందికి
అన్న సందర్భంలో చేశాము. ఈ కార్యక్రమాన్ని ఈ 10వ సంవత్సరం చాలా దిగ్విజయంగా చాలా పండుగలాగా చేయాలన్న కోరిక. ఆ కోరిక తీరింది. ఈ సంవత్సరం చాలా చాలా బాగా చేసుకున్నాము. ఎవరైనా భక్తులు ఉంటే సాయంత్రం కూడా అలంకరణ స్పెషల్ అలంకరణ చేశాం బాబావారికి. ఎవరైనా సాయంత్రం దాకా టైం ఉంటుంది కాబట్టి పొద్దున పూట రాలేని వారు రాత్రి 8 వచ్చి ఆ బాబావారిని దర్శనం చేసుకోగలిగి కోరుతున్నాను. ఇట్లో చైర్మన్ వెంకటేశ్వరరావు వరకు షిరిడి సాయి మహారాజ్.